స్పెసిఫిక్గా ఫాదర్ మోదర్లా అండ్ మా మిస్సెస్ సాయి జర్స్న దేవి కొందపి. సో వీ మేము 2006లో యుఎస్ వెళ్ళామన్నాము. 2006లో ఒక లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అయింది మా జర్నీ అండ్ ఒక ఎంప్లాయీగానే యుఎస్ వెళ్ళడం జరిగింది. అండ్ మా పేరెంట్స్ ఎంకరేజ్మెంట్తో యుఎస్ వెళ్ళాము చదివిన తర్వాత. చదివిన ఏమంటే 2006లో ఎంప్లాయీస్ చేస్తూ 2008లో వచ్చిన మనీతో కంపెనీ స్టార్ట్ చేసామండి. అండ్ 2 ఎంప్లాయీస్ కంపెనీ 2008లో. నౌ వీఆర్ 2000 ఎంప్లాయీస్ ప్లస్ కంపెనీ 2021 యాక్చువల్గా. ఇప్పుడు హైదరాబాద్ అండ్ చెన్నై అండ్ నోయిడాలో 3 లొకేషన్స్ ఇన్ ఇండియాలో అరౌండ్ 500+ ఎంప్లాయీస్ ఉన్నారు. అండ్ అదేవిధంగా యుఎస్లో 600+ ఎంప్లాయీస్ ఉన్నారండి. ఇది ఇప్పుడు రెవెన్యూస్ పరంగా 300 మిలియన్స్ విచ్ ఈస్ 2000 క్రోర్స్ కంపెనీ ఇన్ ఇండియా. సో దీన్ని ఇప్పుడు మేము ఈ 2000 ఎంప్లాయీస్ నుంచి నెక్స్ట్ 4 ఇయర్స్లో 8000 ఎంప్లాయీస్ ప్లస్ $1 బిలియన్ కంపెనీ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాము. ఎంప్లాయ్మెంట్ ఈజ్ మెయిన్ మోటివేషన్ ఇయర్. అంటే ఎంత మనీ సంపాదించడం కాకుండా ఉన్న కొత్త కొత్త టెక్నాలజీస్ని మేము తీసుకొని ఏ విధంగా సొసైటీకి అండ్ సంఘానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న వాటి మీద ఆ దృష్టితో మేము ఎక్కువ ప్రొడక్ట్స్ టెక్నాలజీస్ని లెవరేజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక ఇప్పుడు మేము కొత్తగా క్రియేట్ చేసిన ప్లాట్ఫామ్స్ అన్నీ కూడాను ఒక రైతులకు కానీ ఒక వినియోగదారుడికి అండ్ అంకుర సంస్థలకి అదేవిధంగా మీడియం స్మాల్ కంపెనీస్కి ఉపయోగపడుతుంటాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పాల ప్యాకెట్ వచ్చేసేసి జెన్యున్ మిల్క్ వెళ్తుందా లేదా ఒక చైల్డ్కి, అదేవిధంగా ఒక ఫార్మర్కి రైట్ సీడ్ వెళ్తుందా లేదా, అంటే కల్తీ లేని సీడ్ వెళ్తుందా లేదా, అదే ఒక మెడిసిన్ ఇస్ దర్ ఎనీ ఐ మీన్ కౌంటర్ ఫీట్ ఇన్ ఇట్, రైట్. సో ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయడానికి టెక్నాలజీని యూస్ చేసుకుంటూ మేము కంపెనీస్కి లేటెస్ట్ టెక్నాలజీస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ అండ్ డేటా సైన్స్ ఇలాంటి టెక్నాలజీస్, అడ్వాన్స్ టెక్నాలజీస్లో మేము ఇంప్లిమెంట్ చేస్తూ కంపెనీస్కి ఉపయోగపడుతున్నాము. అదేవిధంగా ఈ ప్రొడక్ట్స్ కంపెనీస్ వాడటం వల్ల వినియోగదారులకు కూడా వాళ్ళకు కావాల్సిన క్వాలిటీ ప్రొడక్ట్ లైక్ ఎనీ అదర్ ఫారెన్ కంట్రీస్ ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఎంటైటిల్డ్ ఆర్ ఎలిజిబుల్ టు గెట్. మేము అలాంటివి ఇక్కడ ఉన్న ప్రతి పౌరుడు కూడా అందించాలనే ఉద్దేశంతో మేము యుఎస్లో నేర్చుకున్న టెక్నాలజీస్ అన్నింటినీ కూడా ఇక్కడ ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తూ సాఫ్ట్వేర్ సర్వీస్ని చేస్తున్నామండి. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన మనీని ఇక్కడ ఫండ్ని లెవరేజ్ చేసుకొని ఇక్కడ ఫ్రీ స్కూల్స్ అండ్ డొనేషన్స్, అంటే మా ఓన్లీ ఎంఎస్ఆర్ సత్వపంత్ ఎంఎస్ఆర్ ఫౌండేషన్స్ అని స్టార్ట్ చేసాం మేము. సో వారు చెప్పినట్టు మేము 2006లో యుఎస్ వెళ్ళడం జరిగింది. సో 2006లో మేము యుఎస్ వెళ్ళినప్పుడు ఒక ఎంప్లాయీస్ లాగా వెళ్ళాము, అక్కడ ఉద్యోగం కోసం డబ్బు సంపాదించడం కోసం వెళ్ళాము. కానీ మేము మా నేర్చుకున్న అనుభవంతో సో 2008లో ఒక కంపెనీ పెట్టి నాలాంటి ఇంకా ఎంతోమందికి ఉపయోగపడాలి, వాళ్ళకి మార్గదర్శనం చేయొచ్చు మాకున్న అనుభవంతో అని అనుకుని కంపెనీ స్టార్ట్ చేసాము. సో అప్పటి నుంచి స్టార్ట్ చేసిన కంపెనీ అంచెలంచెలుగా పెరుగుతూ అది ఇప్పుడు ఒక సంస్థ లాగా మారింది. సో ఒక కంపెనీ కాదు, ఒక చిన్న కంపెనీగా ఉన్నది, చాలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఒక కాంగ్లోమరేట్ లాగా మారినది. సో మా కింద ఇప్పుడు దాదాపు 14 సంస్థలు ఉన్నాయి, కంపెనీస్, ఇండిపెండెంట్ కంపెనీస్ ఉన్నాయి. సో అందులో మేము సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఆఫర్ చేస్తాము కొన్ని కంపెనీస్ ద్వారా, కొన్ని కంపెనీస్ ద్వారా ప్రోడక్ట్స్ సంఘానికి కానీ లేకపోతే ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రోడక్ట్స్ మేము తయారు చేసాము. అటువంటి ప్రొడక్ట్స్ అన్ని టెక్నాలజీ బేస్డ్. అదే కాకుండా ఇంకా వేరే నాన్ ఐటీ బిజినెసెస్ కూడా ఉన్నాయండి, రియల్ ఎస్టేట్ ఒకటి, తర్వాత అటువంటి నాన్ ఐటీ బిజినెసెస్ కూడా ఉన్నాయి. సో ఈ వీటన్నిటి ద్వారా మేము నాట్ ఓన్లీ ద ఫోకస్ ఇస్ ఒక సొసైటీకి టెక్నాలజీ ద్వారా ఒక కంట్రీకి హెల్ప్ చేయడం ఒకటే కాకుండా మేము దానిలో నుంచి మేము సంపాదించిన డబ్బుల్లో నుంచి కూడా తిరిగి సంఘానికి ఎలా మనం హెల్ప్ చేయొచ్చు అన్న విజన్ కూడా మాకు ఉంది. దాని గురించే మేము ట్రస్ట్ ఫౌండేషన్ అన్ని పెట్టి ఇక్కడ ఒక వేద పాఠశాల, తర్వాత నిత్య అన్నదానం, నారాయణ సేవ ఇలాంటివి చేయడానికి సంకల్పించాము. సో అవి ఆల్రెడీ జరుగుతున్నాయి, అవి ఇంకా పెద్దవి చేయాలి అని నా ఉద్దేశం. ఇవాళ ముఖ్యంగా ఈ MSR వాంటేజ్ ప్లాట్ఫామ్ అని రిలీజ్ చేస్తున్నాం మేము. సో దాని ద్వారా అది ఒక కంట్రీకి ఎలా మనం హెల్ప్ చేయొచ్చు, లేకపోతే ఒక బిజినెస్కి ఎలా మనం అప్లిఫ్ట్ చేయొచ్చు అనేది దాని యొక్క మెయిన్ ఉద్దేశం, ఆ ప్లాట్ఫామ్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో లేటెస్ట్ టెక్నాలజీస్, సో ప్రతి బిజినెస్ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఇంప్లిమెంట్ చేసుకునే సాఫ్ట్వేర్ సైడ్ వాళ్ళ ప్లాట్ఫామ్ని డిజిటైజ్ చేసుకోలేదు. సో అలాంటి కంపెనీస్ కూడా
మేము రెడీమేడ్ ప్లాట్ఫామ్ ఆఫర్ చేస్తున్నాము. సో ఇట్స్ లైక్ ప్లగ్ అండ్ ప్లే ఫర్ దెమ్. వాళ్ళు బిజినెస్ రన్ చేసుకోవచ్చు, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి కావాల్సిన టెక్నికల్ కేపబిలిటీస్ మా ప్లాట్ఫామ్ నుంచి వాళ్ళకి వస్తాయి.